ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని పెగడపల్లి గ్రామంలో మండల్ కాల్వ శ్రీరాంపూర్లోని సర్వే నంబర్ 298 విస్తీర్ణం 1 ఎకరా 10 గుంటల స్థలంలో పెగడపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వారు గత 30 సంవత్సరాలపై ఉన్నారు. వారికి ఇల్లు కట్టుకునే స్థలం లేనందున ఈ స్థలంలో వేసుకోవడానికి ప్రతి ఒక్క అధికారి చుట్టూ తిరిగినారు. ఇప్పుడు రేపు అని కాలయాపన చేసి ఇప్పుడు శ్మశాన వాడికి కడుతున్నామని ఆ ల్యాండ్ ని చదును చేశారు. ఏర్పడిన తర్వాత గౌరవశ్రీ చంద్రశేఖరరావు గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వ భూమి ఆ గ్రామాలలో లేకపోతే ఆ గ్రామాలలో మేము కొనేలా మేము భూమి ఇస్తా అని చెప్పి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కానుండి ఈ శ్రీరాంపూర్ మండలంలో ఒక గుంట భూమి కూడా పంచలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మాకు ఆ 3 ఎకరాల భూమి ఇవ్వకున్నా పర్లేదు, కానీ మా దళితులకు ఇళ్ల స్థలాలు లేవు. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దీన్ని గుర్తించి వెంటనే పెగడపల్లి గ్రామస్తులకు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్న వాళ్ళని గుర్తించి మనిషికి ఒక 2 గుంటల భూమిని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, వందలాది ఎకరాల భూమి అలా భూస్వాముల దగ్గర ఉన్నది, అది ఎవరి దగ్గర కొనరో వాళ్ళు చెప్పాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ నుంచి మొదలుకుంటే కలెక్టర్ దాకా కూడా మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇలా వందలాది ఎకరాల భూములు భూస్వాముల దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి, అది మా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ వందలాది ఎకరాల భూములు ఎక్కడ కొన్నారో, ఎవరి దగ్గర నుంచి కొన్నారో చెప్పగలుగుతారా? వీళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు కనబడుతున్నారు. ఏదైతే మేము దళితులం, మాకు నిరుపేద కుటుంబాలు కాబట్టి డంపింగ్ యార్డ్ కానీ ఇక్కడ ఏదైనా రైతు భవనం కానీ ఇది వేరే ప్లేస్లో పెట్టుకొని దయచేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ దళితులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఒకవేళ ఈ దళితులకు ఇట్టి అన్యాయం జరిగితే ఎంఆర్పిఎస్ పక్షాన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా పక్షాన మేము ఈ దళితులకు మొయ్యి మరి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా మేము అండగా ఉంటాం, పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఇవ్వాలంటే మాది గలది, మాదిగా ఉపకులాలది 100%. కంటే మేము మా గ్రామాలకు అత్తే డప్పులతో సాటిం చేసి కాలు గజ్జ కట్టి ఆటాడి పాటాడి పాటపాడి అలా తెలంగాణ సాధించుకున్నది. ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ మీద ఏదైతే తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారమే కాకుండా అలా దళితులపై బొంబాయిలో ఆయన సొంత ఇంటిపై దాడి చేసిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అది కూడా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాజగృహంపై దాడి చేసిరో ఆ దాడిని కూడా ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ ఖండిస్తూ, ఏదైతే రాజగృహంపై దాడి చేసిరో వాళ్ళపైన రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళను ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ కాలువ శ్రీరాంపుర మండలంలో గ్రామం పెగడపల్లి విలేజ్కి వీళ్లకు పట్టాలు ఇచ్చేంతవరకు కూడా మేము అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా గుర్తించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికైనా గుర్తించి వీళ్ళ లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలతో దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒకే ఒక హామీతో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి తన కుర్చీలో తను కూర్చోవడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దళితులకు ఏ రోజు కూడా కనీసం ఒక 3 ఎకరాల భూమి ఇస్తాన తనిస్తాన భూమి తను ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం చాలా సిగ్గు చేయడం. ఈరోజు ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి గ్రామంలో కానీ దళితులకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు ఇప్పటివరకు ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే ఒక్కరికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రం కూడా 3 ఎకరాల భూమి పంపిణీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు. ఎవరైతే మేము దళితులం ఇక్కడ ఇల్లు ఆపుకుంటున్నారో వీళ్ళకు పెద్ద పిల్లలు పెద్దగా అవుతారని చెప్పేసి వాళ్ళ పక్కన వాళ్ళ ఇంటి పక్కన స్థలాలను వాళ్ళు గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కట్టిస్తుంది ఆ ప్రభుత్వం కట్టిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేల చుట్టూ, జడ్పీటీసీల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకోవాలని పాపాన పోలేదు. వీళ్ళకి ఆనుకున్న ఉన్న భూమిని ఖచ్చితంగా దళితులంటే వాడ ఊరవతలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ డంపింగ్ యార్డులు లేకపోతే శ్మశాన వాటికలు కట్టాలని ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ 300 ఎకరాలు పెగడపల్లి గ్రామంలో ఉన్నది, ఎక్కడైనా కట్టుకోవచ్చు. డంపింగ్ యార్డులు అంటే గ్రామ చివరిలో ఉండాలి, శ్మశాన వాటికలు అంటే గ్రామ చివరిలో ఉండాలనే ఒక ఉద్దేశం లేకుండా దళితుల పక్కనే కట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దళితులు ఏదైతే 20-30 సంవత్సరాలు దీన్ని ఆక్రమించుకొని ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటాం, ప్రభుత్వం ఇక్కడ పట్టాలు ఇస్తాన్న ఆశతో ఎదురు చూస్తున్నారో, ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం తనే ఇచ్చినట్టు వాటి హామీ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము కేవీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే దీన్ని జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకు ఇల్లు కట్టించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.